భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ఒరేయ్ శివయ్య తొందరగా రారా. అరే అరే ఎక్కడ దొచ్చావరా తొందరగా రా. ఒకసారి వచ్చి చూడరా ఎవరు వచ్చారో. ఓ దొరో. అరే తొందరగా వచ్చి చూడరా ఎవరు వచ్చారో. అలా చూస్తారా నిలబడతావే రా. వస్తున్నా దొరా వస్తున్నా వస్తున్నా. ఇంకా ఎంతవరకు మా కోసం ఉరుకులు పరుకులు తీస్తారు మిత్రమా. వీడ్కోలేవండి ఇక కష్టపడకండి. కష్టమా? మీ కఠోరమైన మాటలు వింటుంటేనే నా మనసు కష్టంగా ఉంది. కృపాసాగరా కొన్నాళ్ళు నన్ను మీ కూడా ఉండనివ్వండి. నా మనసుకు ఆనందంగా ఉంటుంది. అదీగాక రాజనందన దట్టమైన అడవుల్లో ఎత్తు పొలాలను డొంకలు ఎన్నో ఉన్నాయి. మొదటిసారిగా వనాల్లోకి వచ్చారు. వాటి గురించి మీకు తెలియదు. నాకు బాగా తెలుసు రాజనందన. ఆలోచిస్తున్నారేమిటి రాజనందన? నన్ను మీ కూడా రానివ్వండి. తమరు ఎప్పుడు ఉత్తర్వునిస్తే అప్పుడు మేము తిరిగి వచ్చేస్తాం. మీ మీద అన్న వచ్చేసేదారా? ఏం చేయాలో చెప్పండి దొరా. ఒరే శివయ్య చూడరా నీ నావలో కాలు పెట్టడానికి ఎవరొచ్చారో చూడు. అయోధ్య మహారాజు శ్రీరామచంద్రులు, లక్ష్మణ స్వామి, సీతమ్మ తల్లి, మమ్మల్ని అందరినీ అవతల గట్టుకు చేర్చరా. అయితే ఈరేనన్నమాట శ్రీరామచంద్రులు. జయహో శ్రీరామచంద్ర, జై హో లక్ష్మణయ్య, జై హో సీతమ్మ తల్లి, జై హో. మిత్రమా మీ నావను కొంచెం ఒడ్డుకు తీసుకురండి. సీతాదేవి అందులో ఎక్కడానికి వీలుగా ఉంటుంది. అరే ఇదెట్టా కుదురుద్దయ్యా? ఏ తామరిని ఒడ్డుకు దాటిస్తూ నడివోగలో నేను మునిగిపోతా కదయ్యా. ఏ మీ నావ మా భారాన్ని తట్టుకోలేదా? భారం తట్టుకునేది లేంది. ఈ నావ నావగా ఉన్నప్పుడే కదయ్యా. అంటే అర్థం కాలేదు. ఇలా ఏమి ఎరగనట్టు నటించక మహారాజా. ఈ చరణాల మహిమ మేము ఇన్నాం. మీ చరణాల ధూళితో బండరాయి అందమైన ఆడదగా మారలేదేటి. ఈ శరణాల ఇంద్రజాలంతో మా ఈ కొయ్యనవో ఏమవుద్దో ఎవరికెరుగు మహారాజా. నీ మహిమతో నావ మాయమైతే నేను జై గంగమ్మ తల్లి అని దూకాల్సిందే. వద్దు దేవుడే వద్దు, తమరిని నావ ఎక్కించనే ఎక్కించను. అయితే మేము గంగను ఎలా దాటగలం? ఒకే ఒక దారి ఉండాది. ఏమిటది? ఒకవేళ మీ శరణధూళిలో ఇంద్రజాలమే ఉంటే ముందు మేము మీ శరణాలకు మొక్కుతాం. తర్వాత బాగా రుద్ది శరణధూళి కడుగుతాం. ఆ తర్వాత పాదాలు కడిగిన నీళ్లు తాగుతాం. ఒకవేళ పాదధూళి వల్ల నాకు ఏమి కాలేదంటే అప్పుడు నావలో ఎక్కనిస్తాం. అంతే మరి. ఆలోచించుకోండి, తాము ఒప్పుకుంటే గంగాజలం తెప్పిస్తాను. ఒసే పార్వతి, ఈయన ఆలోచించుకునేలోగా గిన్నెలో గంగాజలం తీసుకురాయే. తెస్తున్నా, ఇదో ఇప్పుడే తెస్తున్నా. మిత్రమా మమ్మల్ని శంకించకండి. మా వద్ద ఎలాంటి ఇంద్రజాలమూ లేదు. మేము మీలాగే సాధారణ మానవులం. రామయ్యా ఓ రామయ్యా, రామయ్యా ఓ రామయ్యా, నీ పాదములే కడగాలి.
పాదములే కడగాలి నావలుకాలు మోపాలంటే నీ పద ధూళి నే కడగనిదే నీ పయనమే సాగదులే కడిగాకే నీ పయనం కడిగాకే నీ పయనం నీ చరణాలు తగిలిన రాయి మరుక్షణమున అతివగమారే ఈనవేన తోడు నీడ కష్టాలని తీర్చే పెన్నిధి ఇల్లు ఆకిలి నావే నాకు ఇల్లు ఆకిలి నావే నాకు నాయినావా ఆడది అయితే నాయినావా ఆడది అయితే నా బ్రతుకే ఇక శూన్యం సాగదులే నీ పయనం సాగదులే నీ పయనం చేసెను సైగా చిరునగవులతో మన్నించే కోరిక రఘురాముడు అనుమతి పొందిన ఆనావికుడు జాగు చేయక కాళ్ళను కడిగే మనసున నేడే అమితానందం ఆతలి జన్మే కాదా ధన్యం సాగరాన ముని గెలు మనసు పరవశుడైతను మై మరచాడు పరవశుడైతను మై మరచాడు ఎంతటి భాగ్యం నీ పద సేవా ఎంతటి భాగ్యం నీ పద సేవా తమిదీరేను ఈ వేళ పయనము సాగించు స్వామి పయనము సాగించు ఎవరికి దొరకని మధుర వరం
ఎన్నో జన్మల పుణ్యఫలం ఫలమాశిస్తే అది ఎంత పాపం నా ఈ జన్మ ఇక మీకోసం నా ఈ జన్మ ఇక మీకోసం సేవలు చేసే బ్రతుకే భాగ్యం శోకాలన్నీ తొలగిల్చినావే పాపాలన్నీ హరించినావే సుంకమదేనా నాకీ వేళ సుంకాలే వద్దయ్యో సుంకాలే వద్దయ్యో నా సేవలకే వెలకడతావా